నాగ చవితి నాగుల చవితి అంటాం కదా నాగుల చవితి నాగపంచమి ఇవి దీపావళి వెళ్ళిపోయిన తర్వాత నాలుగో రోజు ఏమో నాగుల చవితి వస్తుంది ఐదో రోజున నాగపంచమి వస్తుంది ఇవన్నీ కూడా కార్తీక మాసంలో వస్తాయి మనకి కాబట్టి కార్తీక శుక్ల చవితి రోజున నాగుల చవితి కార్తీక శుక్ల పంచమి రోజున ఈ యొక్క నాగపంచమి వస్తుంది అయితే ఈ రోజంతా కూడా ఏంటంటే ఇవి సర్పాలకు సంబంధించినటువంటి పూజలు అంతాది నవకుల నాగదేవతాభ్యో నమ అంటాం అలాగే మనకి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వల్ల దేవసాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ అంటాం సుబ్బారాయుడు అంటాం కదా అలాగా సుబ్బారాయుడు పుట్టలు పాములు పుట్టల్లోకి మనము పుట్టల్లోకి పాలు పోయడం అన్నమాట అందరూ ఏం చేస్తారండి కోడిగుడ్డు తీసుకెళ్తారు పాలు పోస్తారు ఇతర చిమ్మిల్ని నైవేద్యంగా తీసుకొని వచ్చి ఆ దేవదేవుడు అయినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అక్కడ నాగరాజుకి నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టి పాముల పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని మనకి చెవికి అలంకారం చేసుకుంటారు మరి ఆ రోజు ఎవరికైతే సర్ప ఉన్నాయో ఎవరికైతే కాలసర్ప ఉన్నాయో నాగ దోషాలున్నాయో ఇటువంటి వాళ్ళందరూ కూడా వీధిగా ఈ యొక్క పూజ చేయాలి అలాగే సంతానానికినూ ఈ యొక్క సర్ప పూజలకి సంబంధం ఉందండి ఈ సర్ప పూజలు అన్నీ కూడా ఏంటంటే మనము ఏమంటాము నా నాగ నాగపూజ చేస్తే మనకి సంతాన దోషాలు పోతాయి దోషాలు పోయి ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళక్కర్లేకుండా మీరు సంతానం ఇవ్వగలుగుతారు అదేవిధంగా ఈ యొక్క సంతానం పుట్టి చనిపోతూ ఉంటారు చాలామందికి అటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క శాపం ఉంది కాబట్టి మీరంతా కూడా ఏం చేయాలంటే వెళ్ళి ఆ సర్ప పూజ నాగుల చవితి నాగుల పంచమి కనుక మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మనకి తగ్గిపోతుంది మరి ఈ రోజున ఏం చేయాలండి అంటే పాముల పుట్టలకి చిమ్మిలు తయారు చేయాలి చిమ్మిలు తయారు చేసేసి నువ్వులతోనూ బెల్లంతోను చిమ్మిలు తయారు చేసి మనం నాగేంద్రుడికి మనం పుట్టక ప పట్టుకుని వెళ్తాం తర్వాత ఏం జరుగుతుందండి మనకి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ అనేటటువంటి మహామంత్రంతో మనం ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజాల మరి ఈ యొక్క ప్రొద్దున్నే కార్తీక మాసంలో ఈ చల్నేతో మనం స్నానం చేస్తాం కదా నాగుల చవితి రోజున కానీ పంచమి రోజున కానీ మనం ఏం చేస్తామండి అండి తలంట స్నానం చేసుకొని పొద్దున్నే లేచి సూర్యోదయం కంటే ముందు వెళతాం వీలుంటే నదీ స్నానాలు చేస్తాం చెరువులు నదులు ఇవన్నీ కూడా ఉంటాయి సముద్ర స్నానాలు చేసిన తర్వాత కలశం పెట్టి ఆ రోజు మనము ఇంట్లోనే నాగులకి మనము చక్కగా పూజ చేయచ్చు నాగులంటే భయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దేవాలయాల్లో చే చేసుకోవాలనుకున్న వాళ్ళు దేవాలయాల్లో కూడా మీకు చేస్తారు ఆ రోజు సర్ప సూక్తాన్ని చదువుకోవచ్చు మీరు అదే విధంగా ఇక్కడ మనకు ఒక కథ ఉందండి సోరసేనుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు చంద్రవంశ రాజు అతనికి భార్య కోసం చాలా సంవత్సరాలు తపస్సు చేసింది తపస్సు చేసి ఇద్దరు కూడా లాస్ట్కి వారికి ఒక సంతానం కలిగింది ఆ సంతానం ఎవరో తెలుసా ఒక పాము అనమాట కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ పాము అంటే వాళ్ళ కొడుకు ఏమడుగుతాడంటే ఉపనయన సంస్కారం చేయమంటారు చేశారు వీళ్ళు చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానన్నారు చేసుకో అన్నారు చేశారు పెళ్ళి కూడా చేస్తే కొన్నాళ్ళకి ఆ పాము తా తాను కాపురం చేస్తున్నది పాముతో అని తెలిసిపోయి ఆమె ఏం చేసింది ఆమె ఏమీ కూడా భయపడకుండా ఆ పాముతో కలిసి మెలిసి తిరుగుతూ ఉండేది అనగా అప్పుడు ఈయన అడిగేవాడు కొడుకు నన్ను చూసిన ఎందుకు భయపడవు అని అడిగితే అప్పుడు భర్త ఎలాంటి వాడైనా సరే స్త్రీకి ఏంటి దైవ సమానుడు సో దైవాన్ని దైవ సమానుడిని చూసినప్పుడు మాకు భయం ఎందుకు వస్తుంది అని చెప్పేసి సమాధానం ఇచ్చింది కాబట్టి ఆ పాము శివుని శాపం వల్ల తాను అట్లా అయ్యానని చెప్పేసి ఆమెతో కలిసి గౌతమీ నదిలో స్నానం చేసి ఆ యొక్క శాపాన్నించి విముక్తి పొందాడు మరి పాము పాటలోనేటువంటి కథ ఎలాంటిది అనమాట దేవుడి గుళ్ళోనూ దేవుడు ఆడేనని దేవేంద్ర సభలోనూ జోదమాడేని పరమేశ్వరుడి గుళ్ళోనూ పాములాడేని పణతిన నట్టింట బాలలాడేని ఇది పాతకాలపు పాట అనమాట కాబట్టి పాము పడగ నీడ వల్ల ఏమవుతుందంటే రాజులందరూ కూడా మరి చాలామంది మంచిగా డెవలప్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ఈ శరభేశ్వరుడికి మామూలుగా సంబంధమైనటువంటి అన్నిట్లకి కూడా మనం చేస్తాం అంటే పరమేశ్వరుడికి నమ్మకం చమకంతో అభిషేకం చేసుకోవడం సర్పస్వక్తంతో చేసుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేసుకోవడం ఎర్రని పువ్వులు మనం తీసుకొచ్చే ఐదు రకాల పువ్వులు మనం తీసుకురావడం తీసుకొచ్చి చక్కగా మనకి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యాలు మీ ఇష్టం ఎన్ని పెట్టగలిగే ఓపుకుంటే అన్ని పెట్టండి అరటి పళ్ళు ఇవన్నీ కూడా పెట్టాలా అయితే కొబ్బరికాయ మాత్రం కొట్టకూడదు అంటే కొబ్బరికాయ నాగేంద్రుడి పూజలో కొబ్బరికాయలు అనేటటువంటివి ని నిషిద్ధం అనమాట అట్లా ఇలా కొట్టామనుకోండి గట్టిగా పగులుతుంది కదా పాము పడగల మీద పడినట్టుగా భావిస్తారు మన పూర్వీకులు శాస్త్రంలో మామూలుగా నీ ఇష్టం పత్రం పుష్పం ఫలం తోయమంటారు కదా ఆ రకంగా మీరు ఏదైనా నైవేద్యం పెట్టవచ్చు కానీ అనుభవంతో కూడినటువంటి పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే అరటిపొళ్ళు పెట్టుకోండి చిమ్మిలు పెట్టుకోండి ఇలా మీరు మీ ఇష్టం ఇప్పుడు స్వీట్స్ అన్నీ ఇక్కడ పెడుతున్నారు కదా అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఓం షణ్ముఖాయ నమ తర్వాత ఆయన సాక్షాత్తు శివుడికే గురువు ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు కాబట్టి ఈ రకంగా మనము ఈ కలశాన్ని పెట్టుకోవచ్చు నాగ పడగలంటారు నాగ పడగలు పెట్టండి చాలామంది బయట గొళ్ళకి వెళ్ళి అక్కడ పాలు పోస్తారు ఈ నాగుల చవితికి అక్కడికి వెళ్ళి కొడుగుడ్లు అవన్నీ వేసి పాము పడగల కూడా ఎవరికైతే కళ్ళు కనబడడం లేదో ఎవరికైతే చెవులు సరిగ్గా వినబడటం లేదో ఈ అండ్ డాక్టర్ దాని అందరికీ కూడా ఈ యొక్క ఆధిపత్యం అంతా కూడా ఈ నాగేంద్రుడిది అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసినటువంటి అన్నీ కూడా మనకి స్వామివారు మనకి తిరిగి ఇస్తారు కళ్ళు లేనటువంటి వాళ్ళకి కళ్ళు తెప్పిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి మోక్షం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో నిష్ఫలపామైనటువంటి ఈ యొక్క కోరిక లేకుండా ఆ పద్ధతిలో మనం చేసుకున్నప్పుడు చక్కగా ఖచ్చితంగా మనకి వీళ్ళకి మోక్షం దొరకడానికి కూడా అవకాశాలు ఉంటాయి యహపరలోకాల్లో కూడా మనకి ఈ యొక్క కోరికలు తీరిపోతాయి అయితే తొమ్మిది ఆవరణాలు ఉంటాయి మనకి ఈ అనంతాది నవకుల నాగదేవతాభ్యువనం నాగదేవతలు తొమ్మిది రకాలు కాబట్టి ఒక్కొక్క ఆవరణ అంటే ఒక్కొక్క తలుపు సో తొమ్మిది ఉన్నటువంటి ముగ్గు వేసుకొని పూజ చేసుకుంటూ ఒక్కొక్క ఆవరణాన్ని దాటు ఒక్కొక్కల్ని మనం ఒక్కొక్క సర్పరాజును మనం పూజ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఆదిశేషుడు అని అన్నాం ఆయన శ్రీ మహావిష్ణువు పడుకుంటే ఆది ఆదిశేషుడి మీద కదా ఎక్కారు అలాగే తిరుపతి కొండ ఆదిశేషుడే అయ్యాడు కడప నుంచి తోక బయలుదేరి తిరుమల తిరుపతి దేవస్థానం పైన కొండపైన సాక్షాత్తు ఈ యొక్క ఈ ఈ రూపంలో ఉంటుంది పాము రూపంలో ఆదిశేషుడు అలాగే కాళీయుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి యమునా నదీ తీరంలో నాట్యం చేశాడు ఆయన కూడా సర్పరాజే కశ్యపుడు ఆ కశ్యపుడు మహర్షి మనకి పితామహుడు అనమాట అదితి దితిని పుట్టించి రాక్షసులకి దైత్యుల నుంచి రాక్షసులు పుట్టారు ఆదితి నుంచి దేవతలు పుట్టారు కాబట్టి నిరంతరంగా జరిగేటటువంటి ఈ యొక్క పూజల్ని మనం నాగుల చవితి చేసిన తర్వాత చక్కగా పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ కూడా మరి సెలవు కాబట్టి స్కూల్ సెలవు కాబట్టి చక్కగా గుంపులు గుంపులుగా వెళ్తారు వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు బంధువులు ఇళ్ళకి వెళ్తారు అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ఆ యొక్క కార్తీక మాసం అంతకుముందు వారాలు తర్వాత ఈ వారాలు కలిసి మనం ఖచ్చితంగా ఈ రకంగా మనం పూజ చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది మరి జాకెట్ ముక్కలు అవన్నీ కూడా తొమ్మిది రకాలు పెట్టండి అలాగే పుష్పాలు తొమ్మిది రకాలు పెట్టండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయండి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని చేసుకోవచ్చు మరి సుబ్బం సుబ్రహ్మణ్యాయ నమహ అనేటటువంటి మహామంత్రంతో మీరు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి ఆ దేవస్థానం అని కాలసర్ప దోషం పోతుందని కాళహస్తి వెళ్ళానండి లేకపోతే అరుణాచలం వెళ్ళి అక్కడ తిరుగుతున్నాను అండి ఒక శిష్యుడు ఉన్నాడు నెల నెలా తిరుగుతానండి అన్నాడు తిరగవచ్చు తప్పు లేదు కానీ డబ్బులు కూడా పర్మిట్ చేయాలి కదా పని కూడా కాబట్టి చక్కగా ఎవరైతే ఇవన్నీ ఊర్లో కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మీరు మీ ఇంట్లోనే కూర్చొని ఈ యొక్క ఓం శరవణ బాబా అనేటటువంటి మంత్రాన్ని మీరు కనుక జపించినట్లయితే తప్పకుండా ఈ నాగుల చవితి రోజున ఈ యొక్క నాగపంచమి రోజున మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఆ స్వామికి ఆ నాగమల్లి పుష్పాలను ఉంటారు అవి కూడా సమర్పించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి యొక్క కరుణాకటాక్షాలు మనకు లభిస్తాయి శుభమస్తు